జనసేన నాయకులను అడ్డుకున్నారు పోలీసులు, ప్రజా సమస్యలపై పోరాడే జన సైనికులు అడ్డుకున్నారు పోలీసులు. అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో తుమ్మలపెంట రోడ్లోని సిమెంట్ రోడ్ గుంతల ప్యాచ్లను పూడ్చేందుకు వెళ్లిన జనసేన నాయకులు అలహరి సుధాకర్ మరియు పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ, కావలి టౌన్ పరిధిలో రోడ్లు దెబ్బతిని చిన్న చిన్న గుంతలుగా ఏర్పడిన వాటిని గమనించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు సమస్యలు లేకుండా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకూడదని, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రాజకీయంగా మమ్మల్ని అడ్డుకుని పోలీసుల చేత అడ్డుకుని మరమ్మతులు లేకుండా నిర్మించడం కరెక్ట్ కాదంటూ, అనేక కారణాలతో ప్రజలకు మంచి జరిగే పనులను ఆపివేయడం ఎంతవరకు న్యాయం అంటూ అలహరి సుధాకర్ ధ్వజమెత్తారు. నా పేరు అలహరి సుధాకర్, జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను. మేము పోయిన నెల 3, 4, 5 తారీఖుల్లో చేపట్టిన రోడ్ల కార్యక్రమాలు, పాడుబడిన రోడ్లకి నిరసనగా సోషల్ మీడియాలో మేము చెప్పిన గళం అశేషంగా స్పందించి ప్రతి చోట ఎన్నో లక్షల ప్లేసుల్లో మేము కవర్ చేసి జనసేన తరపున ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వచ్చిన గత 2.5 సంవత్సరంలో రోడ్లు వేయకుండా, రోడ్ల అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లని, అనేక రోడ్లను మేము సోషల్ మీడియాలో ప్రచురించి ప్రభుత్వానికి 1 నెల రోజులు గడువు ఇవ్వడం కూడా జరిగింది. గడువిచ్చి వచ్చే నెల 2వ తారీఖు అంటే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఉన్న రోడ్లను మేము శ్రమదానం ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా పూరుకొని చేస్తానని చెప్పడం జరిగింది. మేము 1 మంత్ చూసాము, ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోపోగా మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వస్తున్నారని తెలిసి 2 ధవళేశ్వరం ఆనకట్ట కానీ, లేకపోతే అది మార్చి మళ్ళీ వేరే ప్లేసులు ఇస్తే అవి కూడా వెంట వెంటనే ఏదో తూతూ మంత్రంగా గుంటలు పూడ్చారే తప్ప పర్మనెంట్ చేయలేదు. గవర్నమెంట్కి భయం అనేది స్టార్ట్ అయిందని మేము నిరూపిస్తున్నాం. అంతేకాకుండా ఈ 2.5 సంవత్సరాల్లో రోడ్లు వేయకుండా ఇంతకీ పాత ప్రభుత్వం గత ప్రభుత్వం అనుకుంటా వీళ్ళకి నవరత్నాలకి పంచడానికే ప్రభుత్వానికి సరిపోవట్లేదు పైసలు. అదే చూసుకొని రోడ్ల గతులు చూస్తుంటే దానికి తోడు ఆటోలకు 10,000 ఇస్తున్నారు, 10,000 కాదు వాళ్ళకి 20,000, 30,000 ఖర్చు అవుతున్నాయి. గతుకుల రోడ్లు ప్రయాణించడం వల్ల ఆటోలు అనేక ఇబ్బంది పడిపోయి పెట్రోల్ ధర పెంచుకుంటా, కరెంటు ధరలు పెంచుకుంటా ఇప్పుడు చూస్తే